ఆంధ్రప్రదేశ్లో మరో మూడు నెలల్లో జరగనున్న ఎన్నికల సంగ్రామానికి ఇరు పక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ తమ తమ బలగాలను మొహరించే పనిలో నిమగ్నమయ్యాయి విజయం తమ వైపే ఉందని ఇరుపక్షాల్లో ఏ ఒక్కరూ జబ్బ చరిచి చెప్పుకునే పరిస్థితి లేని నేపథ్యంలో ఆయా పక్షాలకు ఎన్నికల్లో మేలు చేసే అంశాలు నష్టం కలిగించే అంశాలపై విస్తృతంగా చర్చ మొదలైంది ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతున్న వేళ గడిచిన ఐదేళ్లలో ఆ పార్టీ ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాల్లో ఏవి మేలు చేస్తాయో ఏవి నష్టం కలిగించే అవకాశం ఉందో ఓసారి చూద్దాం ఈ అంశాలను విశ్లేషించే ముందు మనం గమనంలోకి ఉంచుకోవాల్సిన కీలక అంశం ఏంటంటే ఫ్యాక్ట్స్ అండ్ పర్సెప్షన్స్ చాలా సందర్భాల్లో అసలు నిజాల కంటే వాటిపై జనం పర్సెప్షన్ ఎలా ఉందన్నదే కీలక భూమిక నిర్వహిస్తుంది కొన్ని సందర్భాల్లో ఫ్యాక్ట్స్తో సంబంధం లేకుండా కూడా పర్సెప్షన్స్ ప్రబలంగా విస్తరిస్తాయి అందుకే ఎన్నికల సందర్భంగా పర్సెప్షన్స్ మేనేజ్మెంట్ కీలకమవుతోంది పర్సెప్షన్ అంటే జనం ఏమని అనుకుంటున్నారు అనేదే ఈ దృక్కోణంలో వైసీపీ ప్రభుత్వ ప్లస్ మైనస్ పాయింట్లు ఏంటో పరిశీలిద్దాం అందుకంటే ముందు అత్యంత కీలకమైన అంశం ఇక్కడ ఒకటి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఒక్క ఛాన్స్ అంటూ ఆయన చేసిన అపీల్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఒక అవకాశం ఇద్దామన్న ప్రజల ఆలోచన మించి నవరత్నాలతో కూడిన కొన్ని హామీలు జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టాయి కానీ ఈసారి పరిస్థితి అది కాదు ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలిచ్చే తీర్పే రేపు వచ్చే తీర్పు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ళు అందించిన పాలనకు ప్రజలిచ్చే మ్యాండేటే రేపటి తీర్పు ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ప్లస్లేంటో మైనస్ ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం ప్లస్ల పరంగా మనం చూస్తే మొదటి ప్లస్ ఎన్నికల హామీలు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై తొమ్మిది హామీలతో ఒక రెండు పేజీల మేనిఫెస్టోను తెర ముందుకు తెచ్చింది దానికి తగ్గట్టుగానే దాదాపు నూట ఇరవై నాలుగు హామీలను నెరవేర్చి తొంభై ఐదు శాతానికి పైగా హామీలను నెరవేర్చామని చాలా బలంగా చెప్పుకోగలుగుతోంది మించి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైన ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం ఇది ఖచ్చితంగా ప్రజల్లో మాకు ప్లస్ అవుతుందన్న సానుకూలంగా మారుతుందన్న భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక ప్లస్ పాయింట్లకు సంబంధించి రెండోది ఏంటో ఒకసారి చూద్దాం రెండో పాయింట్ మనం చూస్తే ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలవడం ఇది అత్యంత కీలకమైన పాయింట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెను వెనుకబడిన వర్గాలకు సంబంధించి సంక్షేమ పథకాల అమలు అనేది అత్యంత కీలకంగా అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా వ్యవస్థలను ఏర్పాటు చేయటం అలాగే ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నవరత్నాల అమలుకు సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడిన వర్గాల పథకాల అమలుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తుండడం ఒక ప్లస్ పాయింట్ కానీ చెప్తున్నారు అంతకుమించి ఈ వర్గాలకు సాధికారత కల్పించే దిశగా మేము విజయం సాధించాం ఖచ్చితంగా ఇది మాకు సానుకూలంగా మారబోతోంది ఈ వర్గాలన్నీ ప్రధానంగా ఎక్కువ ఓటు బ్యాంక్ కలిగిన వర్గాలు కాబట్టి ఇది మాకు సానుకూల అంశంగా మారబోతుందన్న అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక మూడో ప్లస్ పాయింట్ ఏంటో మనం ఒకసారి చూద్దాం మూడో ప్లస్ పాయింట్ అంగబలం అర్ధబలం ఇవి అత్యంత కీలకమైన అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగబలం అర్ధబలంలో పరంగా పూర్తి స్థాయిలో పురోగతి సాధించిందనేది ఏ రాజకీయ విశ్లేషకులకు అడిగినా ఎవరికి అడిగినా చెప్పే మాట ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ రెండు అంశాలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు అంశాల పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా బలీయంగా ఉందన్నది వాస్తవం ప్రతిపక్షాలు కూడా ఈ మాటను ఒప్పుకుంటున్నాయి నాలుగో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే జనంలో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చేయటం ఇప్పుడు ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారుతోంది అటు పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలామంది అభ్యర్థులను మారుస్తున్నారు అలాగే కొందరు అభ్యర్థులకు స్థాన చలనం కలిగించి వే వేరే నియోజకవర్గాలకు మారుస్తున్నారు ఈ నేపథ్యంలో ఇది ఎలా ప్లస్ అవుతుందన్న చర్చ కూడా జనంలో సాగుతోంది ఒక అంశం ఇక్కడ మనం చూడాలి గత ఐదేళ్లలో స్థానికంగా ఉన్న శాసనసభ్యులు వాళ్ళపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో వాళ్ళని మార్చి కొత్త అభ్యర్థులను పెట్టడం లేదంటే వాళ్ళని వేరే నియోజకవర్గాలు మార్చడం అనేది మాకు లాభిస్తుందని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది అయితే ఇక్కడ ఒక కీలక అంశాన్ని మనం చూడాలి ఇక్కడ అభ్యర్థుల మార్పు అభ్యర్థులను ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మార్చడం అనే అంశం అనేది రెండు వైపులా పదున్న కత్తి లాంటిది ఒక రకంగా ఇంతమంది అభ్యర్థులను భారీ సంఖ్యలో ఒకవేళ మార్చితే అంటే ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందన్న ఒక వ్యతిరేక సంకేతం ప్రతికూల సంకేతం కూడా ప్రజల్లోకి వెళితే అది మరింత వ్యతిరేకంగా మారే అవకాశం ఉందన్న ఆ భయం కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది అలాగే ప్లస్ పాయింట్కి సంబంధించి మరో పాయింట్ మనం చూద్దాం గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అంతకుముందు ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అటు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అటు తెలంగాణలో కూడా లేని వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాతావరణం అయితే కనిపిస్తోంది ఇది చాలా ప్లస్ పాయింట్గా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న అంశం గ్రామ సచివాలయంలో ఒక సచివాలయాన్ని గ్రామస్థాయిలో ఏర్పాటు చేయడం అన్ని సేవలు అక్కడ లభ్యమయ్యేటట్టుగా చేయటం తాజా పరిస్థితుల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు కూడా గ్రామ సచివాలయంలో జరిగేటట్టుగా ప్రయత్నాలు చేస్తుండడం అనేది ఇక్కడ మనం గమనించదగ్గ విషయం అంతకుమించి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేలకు మందికి పైగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం పౌర సేవలన్నీ వాళ్ళకి అందుబాటులోకి తేవడం అటు ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా వాలంటీర్లతో త్రూ అటు లబ్ధిదారులకి అందించటం అలాగే ప్రభుత్వ పథకాల అమలు బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతిదీ ఆ వాలంటీర్కి మనం చెబితే వాళ్ళు తెచ్చి ఇచ్చేటట్టుగా పరిపాలనను గ్రామస్థాయి వరకు చాలా వికేంద్రీకరించారన్న ఒక సానుకూల వాతావరణం అనేది మాకు పాజిటివ్గా మారబోతుందన్న అంచనాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే వైసీపీకి సంబంధించిన మరికొన్ని ప్లస్ పాయింట్స్ మనం చూద్దాం నాడు నేడు కింద స్కూళ్ళు ఆసుపత్రుల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో నాడు నేడు అనేది అత్యంత కీలకమైంది అటు స్కూళ్ళు ఆసుపత్రులకు సంబంధించి అటు ప్రభుత్వ నిధులతో పాటు ఆ గ్రామాలకు సంబంధించి ఆ పట్టణాలకు సంబంధించిన ప్రముఖులు ఎన్ఆర్ఐలు అలాగే ఆర్థికంగా బలపడిన వాళ్ళ సహాయంతో కొంత స్కూళ్ళలో సదుపాయాలు మెరుగుపరచడం సదుపాయాలు కల్పించడం అన్న ఒక లక్ష్యంతో ఈ నాడు నేడు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెర ముందుకు తెచ్చింది దీంట్లో భాగంగా చాలా స్కూళ్ళలో డెవలప్మెంట్ చేయటం అలాగే కొన్ని స్కూళ్ళకు సంబంధించి అటు ఇంగ్లీష్ మీడియం తేవడం అలాగే అటు వాళ్ళకి సంబంధించి ట్యాబ్స్ ఇవ్వటం బైజుస్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని అటు మంచి విద్యాకు సంబంధించిన మెటీరియల్ అందించడం ఇలాంటి అంశాలు అన్నింటినీ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది ఇక ఆసుపత్రులకు సంబంధించి జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు చాలా ఆసుపత్రుల్లో బెడ్ల స్థాయిని పెంచడం అలాగే వసతులు కల్పించటం అలాగే మరమ్మతులు చేసి కొంత రూపురేఖలు మార్చడం అన్న లక్ష్యంతో చేపట్టిన నాడు నేడు పథకం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్గా చెప్తున్నారు ఇది రేపు పొద్దున్న ఎన్నికల్లో మాకు ఖచ్చితంగా లాభిస్తుందన్న అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే మరికొన్ని అంశాలు మనం చూద్దాం ప్లస్ పాయింట్లు ఏవే ఉన్నాయంటే జగనన్న కాలనీల్లో ముప్పై లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇది చాలా కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలోనే మహిళల పేరుతో ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగనన్న కాలనీల పేరుతో ఈ ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన అంశం ఖచ్చితంగా మాకు పాజిటివ్గా మారుతుంది ఇప్పటివరకు ఎవరు కూడా ఈ స్థాయిలో ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అరమరికలు లేకుండా సాఫీగా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మహిళలు ఆ కుటుంబాలు మా ఆ లబ్ధిదారులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఓటు బ్యాంక్ అనేది మాకు సానుకూలంగా మారుతుందని అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే మరికొన్ని ప్లస్ పాయింట్స్ మనం చూద్దాం నిర్ణయం తీసుకోవడంలో దూకుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆయన నాన్చరన్న అభిప్రాయం మెజార్టీ అధికారుల్లో ఉంది పార్టీలో కూడా ఉంది అటు పార్టీ పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆ స్థాయిలోనే ఉంటున్నాయి అలాగే ప్రభుత్వ పరంగా పథకాల అమలు విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్నది వాస్తవం ప్రధానంగా కొందరు అధికారులు చెప్పినా కూడా ఏమి ఆలోచించకుండా ఖచ్చితంగా సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంలో వేగం ఉంటుంది అటు నిర్ణయం విషయంలో వెనకడుగు వేయరన్న ఒక అభిప్రాయం కూడా ఒక సానుకూలంగా అంశంగానే మాకు ఉంటుందని వైసీపీ లెక్కలు వేసుకుంటుంది మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రధానంగా మనం చూస్తే సంక్షేమ పథకాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఏవైతే పథకాల లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు వెళ్ళాల్సిన నగదు కానీ ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన లబ్ధి కానీ నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పడటం అనేది చాలా ప్రామాణికంగా చాలా ట్రాన్స్పరెంట్గా నడుపుతున్నారన్న ఒక పాజిటివ్ దృక్పథం ఒక పాజిటివ్ చర్చ అయితే ప్రధానంగా కనిపిస్తోంది ప్రధానంగా డిబిటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఈ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు వెళ్ళటం మధ్యలో దళారులు కానీ మధ్యవర్తి కానీ లేకపోవటం ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఏ ఎంత మొత్తం అయితే ఇస్తామన్నారో ఆ మొత్తం నేరుగా మా ఖాతాల్లోకి వస్తుందన్న ప్రజల్లో ఉన్న ఒక సానుకూల భావన ఖచ్చితంగా మాకు ప్లస్గా మారుతుందన్న అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైసీపీకి సంబంధించి ప్లస్ ఏంటో చూసాం మరి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం మైనస్ల పరంగా మనం చూస్తే అత్యంత కీలకమైనది మూడు రాజధానులు అటు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఏది అన్న అంశం ప్రధానంగా ఇప్పటికీ చర్చలో ఉన్న అంశంగా మారిపోయింది ప్రధానంగా మూడు రాజధానులకు సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులకు సంబంధించి వాళ్ళకి అవకాశం కల్పించేలా ఒక బిల్లును తీసుకురావటం మళ్ళీ ఆ బిల్లుని వెనక్కి తీసుకోవటం అక్కడ దగ్గర నుంచి తాజాగా విశాఖపట్నానికి కార్యాలయాల తరలింపుకు సంబంధించి హైకోర్టు అడ్డుకట్ట వేయడం వరకు వెరసి రాజధాని అంశం గందరగోళంగా పడిపోయింది ప్రస్తుతం మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్న ఒక బలీయమైన అంశాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న వా వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది ప్రారంభంలో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు అలాగే శాసన రాజధానిగా అమరావతి అంటూ ప్రభుత్వం అడుగులో వే వేసినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ బిల్లు వెనక్కి తీసుకున్న వాతావరణం తర్వాత కొందరు కోర్టుకి వెళ్ళటం హైకోర్టు తీర్పు నేపథ్యంలో దానికి మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయటం ఈ గందరగోళం మధ్య ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని ఎక్కడ రాజధాని ఏదన్న అంశం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ ఇది కొంత ప్రతికూల అంశంగా మారిందన్న చర్చ అయితే బలంగా సాగుతోంది స్పెసిఫిక్గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు అన్నది సుస్పష్టంగా మనకి అర్థమవుతుంది అంతకుమించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి విశాఖ వెళ్తారని ఏడాది నుంచి చర్చ జరుగుతున్న ఆయన ఎప్పటివరకు విశాఖకు వెళ్ళకపోవడం కూడా ఒక ప్రతికూల అంశంగా ఉందన్న చర్చ జనబాహుల్లో ఉంది వైసీపీకి సంబంధించి బాగా చర్చలో ఉన్న రెండో మైనస్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం అప్పులు పన్నుల భారం ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి ప్రతిపక్షాలు ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాయి పదే పదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ను అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చలేదు ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా పది లక్షల కోట్ల పైగా అప్పులు చేరలేదు మేము చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు లోపే దీనికి దీనికి సంబంధించి అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అప్పులతో కలిపే మేము చెప్తున్నామని వైసీపీ ఒకవైపు చెప్తోంది అయినప్పటికీ కూడా అప్పులు ఎక్కువగా చేశారు ఎఫ్ఆర్బిఎం పరిమితికి దాటి చేశారు అలాగే చివరికి కార్పొరేషన్ల ద్వారా కూడా ఎక్కువ మొత్తాన్ని తెచ్చారు దాన్ని అభివృద్ధికి ఉపయోగించకుండా అవినీతికి పాల్పడ్డారన్న అంశాన్ని పదే 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 అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జనసేన మిగతా పార్టీలు లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంతకుమించి అప్పుల రూపంలో తెచ్చిన ప్రతి రూపాయిని సంక్షేమానికే ఖర్చు పెట్టాం అప్పుల రూపంలో తెచ్చిన ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు పెట్టాం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నమ్మొద్దంటూ తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండడం ఈ అప్పుల అంశం వ్యతిరేకంగా మారుతుందన్న దానికి సంకేతమా ముఖ్యమంత్రి వ్యాఖ్యలన్న చర్చ కూడా సాగుతోంది అలాగే మరో అంశం ఏంటో చూద్దాం మైనస్గా మారుతున్న అంశాలు వ్యవస్థల దుర్వినియోగం వ్యవస్థల దుర్వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వ్యవస్థల వినియోగం సంబంధించి ప్రధానంగా ప్రతిపక్షాలను కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారన్న ఒక ప్రధాన ఆరోపణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది ముందు నుంచి కొన్ని సంఘటనలు జరగడం అటు పోలీసుకు సంబంధించి కానీ సిఐడి లాంటి దర్యాప్తు సంస్థలకు సంబంధించి కానీ కొన్ని సందర్భాల్లో వ్యవహరించిన తీరు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచిందని తెలుగుదేశం పార్టీ కానీ కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట అక్కడ నుంచి వివేక హత్య కేసు వరకు జరిగిన కొన్ని పరిణామాలు కొన్ని అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయన్న ఒక అభిప్రాయం ప్రజల్లో దీనిపైన కొంత చర్చ ఉండడం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్ పాయింట్గా మార మారింది రానున్న ఎన్నికల్లో ఇది కొంత ఎఫెక్ట్ చూపించే అంశంగా చాలామంది చెబుతున్నారు అలాగే మరో మైనస్ పాయింట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం రోడ్ల అభివృద్ధి మౌలిక వసతుల కల్పనలో వైఫల్యం ఇది మరొక అంశం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంక్షేమానికి పెద్దపేట వేశారన్న విషయంలో ఎవరూ కాదనరు సంక్షేమ విషయంలో సంక్షేమ పథకాల అమలులో వైసీపీ ప్రభుత్వం తనదైన ముద్ర వేసుకుందన్నది ఎక్కువ మంది ప్రతిపక్షాల్లో కూడా ఒక వర్గం అభిప్రాయపడే అంశం కానీ అభివృద్ధి కుంటుపడింది అన్నది ఎక్కువ మంది తెర ముందుకు తెస్తున్న టాపిక్ ఎందుకంటే రోడ్ల నిర్మాణం సంబంధించి చాలా చర్చ జరిగింది చాలా చోట్ల రోడ్లు లేకపోవడం దీనిపైన జనసేన టీడీపీ లాంటి పార్టీలు ఆందోళన చేపట్టిన వాతావరణం కూడా ఒకవైపు మనం చూసాం అంతకుమించి మధ్యలో కొన్ని చోట్ల కీలకమైన రోడ్ల నిర్మాణం చేపట్టిన ఎప్పటికీ చాలా చోట్ల సవ్య దిశలో రోడ్లు లేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్గా ప్రజల్లో చర్చకు దారితీసిన అంశంగా ఉందనేది కొందరు వైసీపీ నేతలు కూడా ఆఫ్తీ రికార్డుగా ఒప్పుకుంటున్న అంశం అంతకు దాంతోపాటు మౌలిక వసతులు కల్పనలో వైఫల్యం కూడా కనిపిస్తోంది సంక్షేమం పేరిట మొత్తం సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపేట వేసింది కానీ ఎక్కడికక్కడ అభివృద్ధిని సదుపాయాల కల్పనని వదిలేసిందన్న ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయం ప్రజల్లో బలంగా కనిపిస్తోంది మరో మైనస్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం ఇసుక కొరత అధిక ధరలు ఇసుకకు సంబంధించి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక అంటూ ఒక ప్రకటన చేసి దాన్ని అమలులోకి తెచ్చిన నేపథ్యంలో ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దందాకు పాల్పడ్డారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక కొరత అధిక అనేది హైలైటెడ్ అంశంగా మారిపోయింది ప్రధానంగా చాలామంది ప్రజాప్రతినిధులు ఈ ఇసుక పేరుతో అవినీతి దందాకు తెరలేపారు అన్నది ప్రధానంగా నియోజకవర్గాల్లో కొన్ని వర్గాల్లో బాగా నాటుకుపోయిన అంశం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొందరు అభ్యర్థుల మార్పు కొంత అవినీతికి పాల్పడ్డారు అంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వెనుక కూడా ఈ ఇసుకకు సంబంధించి ఇసుక పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారు దందాకు పాల్పడ్డారన్న ఒక అభిప్రాయం కూడా ఉండడం కారణంగా కొందరు చెప్తున్నారు ఏదేమైనా ఇసుక అనేది అత్యంత అవసరమైన కమోడిటీ కాబట్టి ఆ అంశంకు సంబంధించి కొరత ఉండడం అలాగే ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే అధిక ధర వెచ్చించి ఇసుకను కొనుగోలు చేస్తుండడం ఇది ప్రధానంగా ప్రజల్లో కొంత మైనస్ పాయింట్గా మారిపోయిందంటున్నారు మరో మైనస్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం ఉద్యోగుల్లో వ్యతిరేకత ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఉద్యోగులు లార్జర్ సెన్స్లో ఉంటారు గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి బలంగా పనిచేసిన పాజిటివ్ అంశాల్లో ఉద్యోగుల సానుకూలత ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో మేము హామీ ఇచ్చాము దాని సాధ్య సాధ్యాలను అప్పుడు మేము లెక్క వేసుకోలేదని ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఈ అంశాలన్నీ కొంత ఉద్యోగుల్లో కోపానికి గురయ్యాయి ఇప్పటికీ సిపిఎస్ రద్దు చేయకపోవటం పాత బకాయిలను ఉద్యోగులకి ఇంకా అందించకపోవటం అలాగే ఫస్ట్కే జీతాలు రాకపోవటం ఇలాంటి చాలా అంశాలు కొంత ఉద్యోగుల్లో ప్రతికూలతకు అంటున్నారు అలాగే చాలామందికి చాలా వరకు ఉద్యోగులకు కొంత భారం పెంచారు బాధ్యతలు పెంచారు ఉద్యోగులకు సంబంధించి మేము జగన్మోహన్ రెడ్డిపై చాలా ఆశలు పెట్టుకున్నాం ఆశలన్నింటినీ వమ్ము చేశారన్న ఆలోచనలో మెజార్టీ ఉద్యోగులు ఉండడం అనేది ఒక ప్రతికూల అంశంగా కనిపిస్తోంది అలాగే మరికొన్ని అంశాలు మనం చూద్దాం మైనస్గా మైనస్ పాయింట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేశారా తప్పు చేయలేదా అవినీతికి పాల్పడ్డారా పాల్పడలేదా అన్న అంశాల జోలికి నేను పోవడం లేదు ఎందుకంటే అవి కోర్టులు దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి కానీ రాజకీయ కోణం పరంగా మనం చూసేటప్పుడు కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న ఆరేడు నెలల ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పిదంగా కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్న అంశం ఈ ఒక రకంగా చంద్రబాబు నాయుడు నెత్తిన పాలు పోశారు చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో కొంత సానుభూతి పెరగడానికో లేదంటే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి పోవడానికో ఒక ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి అందించారన్న విశ్లేషణను కూడా మనకు ఒక యాంగిల్లో చూసాం ఏదేమైనా ఈ సమయంలో చంద్రబాబు నాయుడు విషయంలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు అనేది ఒక రకంగా వైసీపీకి ప్రతికూలంగాను తెలుగుదేశం పార్టీకి విపక్షాలకు సానుకూలంగా అంశంగా మారిందని ఆఫ్ ది రికార్డుగా కొందరు వైసీపీ నేతలే చెప్తున్న అంశం మరి ఈ విషయం నుంచి ఎలా గట్టెక్క మనం చూడాలి అలాగే మరో మైనస్ పాయింట్ మనం చూద్దాం మద్యం ధరలు నాసిరకం బ్రాండ్లు ఈ మద్యం ధరలు నాశరకం బ్రాండ్లు అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా బిగ్ టాపిక్ అయి కూర్చుంది ఎందుకంటే మద్యం ధరలకు సంబంధించి మధ్యలో మద్యం ధరలు పెంచడం మద్యం దుకాణాలకు సంబంధించి దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తారని చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది బట్ ఆ దిశగా అడుగులు పడలేదు అన్న ఒక అప ఒక అపప్రద అనేది వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఆ ఆరోపణ వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది అంతకు మించి మద్యం దుకాణాల్లో దొరుకుతున్న బ్రాండ్లపై కూడా ప్రజల్లో పెద్ద విరుపు కనిపిస్తోంది రకరకాల బ్రాండ్లు తెచ్చారు ఇందులో కొంత కల్తీ ఎక్కువ ఉంటుంది ఈ కల్తీ బ్రాండ్ల వల్ల కల్తీ మద్యం వల్ల ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్నారన్న ఒక అంశాన్ని పదే పదే విపక్ష పార్టీలుగా ఉన్న తెలుగుదేశం జనసేన చివరికి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కూడా ప్రజల ముందు ఇష్యూ చేసే వాతావరణం మాత్రం కనిపిస్తోంది ఈ ఈ నేపథ్యంలో ఈ మద్యం ధరలు నాశరకం బ్రాండ్లు అలాగే ఈ మద్యం కంపెనీల వెనుక వైసీపీ నేతలు ఉన్నారన్న ఒక చర్చ ఇవన్నీ కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మద్యం ధరలు నాశరకం బ్రాండ్లు అన్న అంశం ఒక మైనస్ పాయింట్గా మారే అవకాశం ఉంది మారింది అంటున్నారు అలాగే మరికొన్ని మైనస్ పాయింట్లు మనం చూద్దాం విభజన హామీలు ప్రత్యేక హోదా సాధించలేకపోవటం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణమైన అంశాల్లో ప్రత్యేక హోదా ఒకటి చివరికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దన్నారు ప్రత్యేక ప్యాకేజీ ముద్దన్నారు దానివల్ల ప్రత్యేక హోదా రాకుండా వెళ్ళిపోయింది ఖచ్చితంగా మెజార్టీ ఎంపీలు గెలుస్తాం కేంద్రం మెడలు ఉంచుతామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన స్టేట్మెంట్ కానీ ఇప్పుడు ఐదేళ్ళు అయిపోయింది మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదాపై ఇప్పటివరకు కేంద్రం క్లారిటీ ఇవ్వకపోవడం ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అంశంగానే మిగిలిపోయింది వీటితో పాటు వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కేంద్ర సంస్థలకు సంబంధించి నిర్మాణం నిధులు అలాగే కొత్త స్టీల్ ప్లాంట్ నిర్మాణకు సంబంధించి అతిగతి లేకపోవటం అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కొంత వెనుకబాటు ఇవన్నీ చూస్తున్నప్పుడు అటు విభజన హామీలను నెరవేర్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అనుకున్నంత స్థాయిలో పురోగతి సాధించలేకపోయారన్న ఒక అంశం అయితే ఇప్పుడు రాజకీయంగా తెర ముందుకు వస్తుంది ఈ మధ్యకాలంలోనే కొంత రెవెన్యూలోటు భర్తీ చేసిన పోలవరంకు సంబంధించి కొంత నిధులు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్లో అది అంత సానుకూల అంశంగా మారలేదంటున్నారు అంతకుమించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతున్నారన్న ఒక రకమైన అభిప్రాయం కొందరు ప్రజల్లో ఉండటం అనేది రాబోతున్న ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్ పాయింట్గానే మారబోతుందన్న అంచనా కొందరు విశ్లేషకులు మనకి కనిపిస్తోంది అలాగే మరికొన్ని అంశాలు మనం చూద్దాం పోలవరం పోలవరం నిర్మాణంలో జాప్యం పోలవరం మనకి తెలుసు పోలవరం ఇస్ అ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గత ప్రభుత్వం డెబ్భై శాతం పైగా నిర్మాణం అయిపోయింది అంటూ గతంలో గత ప్రభుత్వం ఒక గడువుని విధించింది అయితే ఆ గడువులోపు అది నిర్మాణం కాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిర్మాణం కంప్లీట్ చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకముందు చెప్పిన అంశం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణం సంబంధించి రెండు రకాల గడువులను విధించింది ఆ రెండు రకాల గడువులోపు పోలవరం నిర్మాణం పూర్తి కాలేదన్నది మనకి కళ్ళెదుటే కనిపిస్తున్న వాస్తవం అయితే అటు తెలుగుదేశం హయాంలో నిర్మాణం విషయంలో జరిగిన లోపాల వల్లే ఇది ఆలస్యం అయిపోయింది అంటూ కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త వాదనను తెర ముందుకు తెచ్చింది దానికి సంబంధించి కొన్ని కారణాలు చూపుతోంది కారణాలు ఏమైనా పోలవరం నిర్మాణం అనేది పూర్తి చేయలేకపోయారన్న ఒక రకమైన ఆరోపణ ఒక రకమైన అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేళ్ళు ఎత్తి చూపించేలా మారిపోయింది మరి పోలవరం నిర్మాణం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఎప్పటికి పోలవరం నిర్మాణం పూర్తవుతుందన్న అంశంకు సంబంధించి ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది ఒక గడువును చెప్పలేకపోతుంది అంతకు మించి పోలవరం నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్రం నుంచి సాధించుకోవటంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కాలేకపోయారు అన్న ఒక ఆరోపణ అయితే బలంగా ఉంది ఇది కొంత మైనస్ పాయింట్గా మారే అవకాశం కనిపిస్తోంది ఇది ఖచ్చితంగా జనంలో చర్చలో ఉందంటున్నారు మరో మైనస్ పాయింట్ ఏంటో మనం ఒకసారి చూద్దాం పార్టీ నేతల అవినీతిపై ఫిర్యాదులు పార్టీ నేతల అవినీతిపై ఫిర్యాదులు అనేది కూడా అండర్లైండ్ అంశమే ఎందుకంటే లాజాగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్పుకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల్లో కొందరు అభ్యర్థులు పనితీరు అలాగే కొందరు అభ్యర్థులు అవినీతి తారాస్థాయికి చేరుకోవటం వల్ల ఆయా నియోజకవర్గాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది ఇక్కడ అభ్యర్థిని మార్చకపోతే ఖచ్చితంగా మనకి ఓటమి ఎదురవుతుందన్న అంచనాయే కారణం అంటున్నారు ఇక్కడ ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు అవినీతికి ఎక్కువగా పాల్పడ్డారు చాలా చోట్ల దందాలకు పాల్పడ్డారు సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి ఇది కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందంటున్నారు ఈ కోణంలోనే నేను ఇందాకలు చెప్పినట్టు అభ్యర్థుల మార్పుకు జగన్మోహన్ రెడ్డి ఉపక్రమించారంటున్నారు మరి ఇది ఎంతవరకు సానుకూల ఫలితాలు ఇస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక మైనస్ పాయింట్లలో చివరి అంశం చూద్దాం జనం పార్టీ కేడర్కు అందుబాటులో లేకపోవటం ఇది బాగా అండర్లైన్డ్ పాయింట్ ఎందుకంటే మనకు తెలుసు ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో ప్రధానంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాల్లో ఇది ఒకటి ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండరు ముఖ్యమంత్రి నేతలకు అందుబాటులో ఉండరన్న అంశం తెలంగాణలో చాలా బలంగా పనిచేసింది ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనం ముందుకు చాలా బలంగా తీసుకుపోయింది సేమ్ అదే తరహాగా ఒక రకమైన ఆరోపణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉంది ప్రధానంగా ఆయన చాలా మందికి అందుబాటులో ఉండరు చాలామంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వరు ఆయన్ని కలవాలంటే గగనం అన్న ఒక రకమైన ఆరోపణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కువగా ఉంది అంతకుమించి ఎప్పుడేదైనా సభలు ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే తప్పించి ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండరు అన్న ఒక ఆరోపణ కూడా ఆయన ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది కొంత మైనస్ పాయింట్గా మారచ్చు ముఖ్యమంత్రి వ్యవహార తీరుకు సంబంధించి ఒక మైనస్ పాయింట్గా మారచ్చన్న అంశాన్ని కొందరు విశ్లేషకులు తెస్తున్నారు ఏదేమైనా ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయో అంతకు మించి మైనస్ పాయింట్లు ఎక్కువగా ఉన్న వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో మరి రానున్న ఎన్నికల్లో రెండోసారి మేము అధికారంలోకి వస్తాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి తిరిగి విజయం సాధించగలుగుతారా వీటిల్లో ఉన్న ఆ మైనస్ల్ని ఎన్నికల నాటికి మరి ప్లస్గా మార్చుకుంటారా మార్చుకోకపోతే పరిణామాలు ఎలా ఉండొచ్చు వీటన్నిటికీ భవిష్యత్తులోనే సమాధానం దొరకపోతుంది ప్రధానంగా అభ్యర్థుల మార్పు అనేది కూడా దీంట్లో భాగంగా అని చెప్తున్నప్పటికీ అభ్యర్థుల మార్పు నేను ప్రారంభంలో అన్నట్టుగా అటు రెండు వైపులా పదనున్న కత్తి కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులను మారిస్తే అంటే వ్యతిరేకత ఈ స్థాయిలో ప్రభుత్వపై ఉందన్న ఒక చెడు అభిప్రాయం కూడా ప్రజల్లోకి వెళితే అది మరింత మైనస్గా మారే అవకాశం ఉందన్న మరో మైనస్ పాయింట్గా మారే అవకాశం ఉందన్న చర్చ కూడా బలంగా సాగుతోంది ఏదేమైనా ఇటు పాజిటివ్స్ ఉన్నాయి ఇటు నెగిటివ్స్ ఉన్నాయి ఇటు ప్లస్లు ఉన్నాయి ఇటు మైనస్లో ఉన్నాయి మరి మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మైనస్లను ఎంత ప్లెచ్చగా మార్చుకుంటారన్న దానిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలో రావడానికి తివాచిని ప్రజలు పరుస్తారన్నది మాత్రం వాస్తవం